వెల్కమ్ టు జేపీటీవీ న్యూస్. ప్రజ్ఞ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ టాలెంట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన వివిధ పాఠశాల విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులు బహుమతులు ప్రదానం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15, 16, 17 తేదీలలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు. ఈ సందర్భంగా సమ్మె నోటీస్ అధికారులు అందజేయడం జరిగింది. మానవత్వానికి చిరునామా మన వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతి గారు ఈ రోజు ఉదయం పెబ్బేరి మండలంలోని గుమ్మడం క్రాస్ రోడ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ శ్రీమతి పద్మమ్మ సర్పంచ్ గారిని తన సొంత అధికార వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అవునవును, కలెక్టర్ అడ్డం వచ్చారు. వీళ్ళ డిమాండ్ గవర్నమెంట్ జాబ్ చెప్పి బండి లేదు తిన్నా. జేసీబీ రాదు, అదే రావాలి సార్. డ్రైవర్ లేదు సార్, వెళ్ళిపోయింది. వనపర్తి ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామస్వామికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 8,500 రూపాయల చెక్కును స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కును నారాయణమ్మ అనే మహిళకు 60,000 రూపాయల చెక్కును అందజేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి. వనపర్తి మార్కెట్ యార్డులో హమాలీలు దౌర్జన్యంగా రైతులతో గొడవలు దిగుతున్నారని, ఒక్కొక్క రైతుతో 30 కేజీల వేరుశనగ ఇవ్వాలని హమాలీలు దౌర్జన్యం చేస్తున్నారు. రైతులతో గొడవలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర నాగలయంలో బీజేపీ గెలుపు పట్ల స్థానిక బీజేపీ నాయకులు జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, లక్ష్మణ్ గారి ఈరోజు త్రిపుర నాగాలాండ్ గెలవడం జరిగింది, అఖండ విజయాన్ని సాధించను. అదే రకంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 2019 వరకు మరి కర్ణాటక తెలంగాణలో కూడా విజయాన్ని మేము సాధించగలుగుతాం. ఈనాడు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీని మళ్ళీసారి 300 పైచిలకు ఎంపీలతోనే అధికారంలో తీసుకొస్తారనేటువంటి ఒక విశ్వాసం మాకందరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే అతను చేసినటువంటి ఈ యొక్క 4 సంవత్సరాల లోపల అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా రైతులకు అప్పులుగా ఇవ్వడానికి
11 లక్షల కోట్ల రూపాయలను ఈనాడు నరేంద్ర మోడీ గారు వాళ్లకు నిధిని సమర్పించారు. ఇంతటితో జేపీటీవీ సమాప్తం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జేపీటీవీ జనం పక్షం.